24 గంటల విద్యుత్ కావాలా అన్నాడు. కేటీఆర్ గారు బండ సోమవారం సబ్స్టేషన్కి వెళ్ళి నిన్ను సూటిగా మా పెద్ద అనిపించినాం. 10-11 గంటల నుంచి 3 ఫేజ్ వస్తలేదు అన్న కూడా పైకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మధ్యలో కట్ అవుతుందని నిన్న నేను అదే ఛాలెంజ్ చేశాను. కేటీఆర్ గారికి మళ్ళీ ఛాలెంజ్ చేశాను. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 దఫాలుగా 9 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినాం. దేశంలోకి ఉచిత కరెంట్ పెట్టింది ఐబునార్లు. శ్రీనివాస్ గౌడ్ మంత్రి వస్తుందని చెప్పి అక్కడ ధర్నా చేస్తే ఒక మెజిస్ట్రేట్ భర్త అడ్వకేటు రాస్తా రోగంలో ప్రజలు ఇబ్బంది పెడితే అడ్వకేట్ కూడా అంబులెన్స్ అలా ఇరుక్కుపోయి హాస్పిటల్కి పోతుంటే ఆయన పోయి ప్రశ్నిస్తే ఆయన దాడి చేసినాం. మీరు అధికార పార్టీలో ఉండి రోడ్ల మీదకి వచ్చి డబ్బులు ఇచ్చి మందిని జమ చేసి అడ్డుకున్న సబ్ మెజిస్ట్రేట్ మహబూబ్నగర్ సబ్ మెజిస్ట్రేట్ భర్తని ఆయన పేరేం పేరు కానిస్టేబుల్ వస్తే కానిస్టేబుల్ కూడా మీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసింది. ఇది ఎక్కడి న్యాయము? నేను న్యాయంగా